నమస్కారం జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా బానే ఉందమ్మ బానే ఉంది అమ్మ వడ అత్తనాడు ఆ అరే చెయ్యత డబ్బులు అత్తనాడు చాలా బాగుంది జగన్ గారు వచ్చాక ప్రజల మీద దౌత్యం ఎక్కువైందని రౌడీయిజం ఎక్కువైందని చంద్రబాబు గారు అంటున్నారు కదా మీకు అలా అనిపిస్తుంది మనకు అలాగే ఏమీ లేదులేండి అలాగే ఏమీ లేదులే ఆయన మంచి పథకాలు గాని మంచిగా ఉన్నాయి మంచిగా ఉంది మీకు పింఛన్ వస్తుందా నా మాకు రాలేదు సరే ఇప్పుడు వాలంటీర్ సిస్టం ఎలా పని చేస్తుంది వాలంటీర్ బాగానే పని చేస్తున్నారు సో వాలంటీర్లు వచ్చిన కాని నుంచి ఒంటరి మహిళలు అందరూ కిడ్నాప్ అవుతున్నారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఏం మనకైతే తెలియదు సో మీకైతే పరిపాలన నచ్చింది జగన్ ఆ బానే ఇక్కడ కొడాల నాని గారికి ఇస్తారు అంటారు గెలుస్తారు 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 ఆ కొడాల నాని గారు బాగా చేస్తున్నారు గెలుస్తారు గెలుస్తారండి పర్లేదు అన్నిటికీ మంచిది బానే ఉంది బానే ఉంది థ్యాంక్ బానే జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న చూస్తాగా ఉందన్న సూపర్ గా ఉందిగా మరి జగన్ గారి పరిపాలనలో దౌర్జన్యం ఎక్కువైంది రౌడీజం ఎక్కువైందని అపోజిషన్ వల్లనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు చెప్పేదేముందన్న నాలుగు ఎటు తిరిగితే అటు తిరుగుద్ది నరవలేం నాలుగు ఏముంది ఏదన్నా మాట్లాడుతారు పనికి మాల మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి అవి పట్టించుకోవాల్సిన అవసరం అసలు లేదు ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఎలా ఉందన్న జగన్ గారు వాలంటీర్లు సూపర్గా ఉందిగా అన్న వాలంటీర్ల గురించి ఎందుకు వాలంటీర్లు ఒంటరి మహిళలు కిడ్నాప్ అవుతున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా అందులో వైసీపీ నాయకుల హస్తం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు వాలంటీర్లు పింఛను ఇచ్చేవాళ్ళు వయసు ఎంత ఉంటుంది అన్న సుమారు 60 సంవత్సరాలు మా ముసలిని తీసుకెళ్ళి ఏం చేస్తారు వాలంటీర్లు ఇప్పుడు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కుర్రోడు 60 సంవత్సరాలు ముసలిని ఏం చేస్తారు అన్నావాళ్ళకి బుద్ధి ఉండాలి ఇప్పుడు వంగలిపూడి అనిత గారు కూడా పింఛన్ ఇవ్వడానికి వెళ్ళి వస్తావని అడుగుతున్నారు అని చెప్పేసి బోర్డు కామెంట్స్ చేశారు ఆవిడ ఎవరో మాకు తెలియదు అసలు ఒకవేళ ఆవిడ ఏమన్నా అడిగారేమో మాకు తెలియదు మరి సో ఇక్కడ కొడాల నాన్నగారు పరిపాలన కొడాల నాన్నగారి పరిపాలన సూపర్గా ఉంది దాన్ని కొట్టేవాళ్ళు లేడు గుడివాళ్ళ ఆయన ఓడించే మగోడు అనేవాడు లేడు అక్కడ అసలు ఓడిస్తాము ఈసారి టీడీపీ వస్తుందని చెప్పేసి వాళ్ళు అంటారు చెప్పా ముందే చెప్పాక నరవలేని నారికి ఏదన్నా తిరుగుద్ది అని అంటారు నాలుగేముంది ఇటు కావాలంటే ఇటు తిప్పుద్ది ప్రజల్లో ప్రజాదరణ ఎలా ఉంది నాన్నగారికి ఎందుకు లేదన్నా మొత్తం 199% అంటే ఉంది 199% నాన్నగారి వైపే ఉంది ఎక్కడో కక్క ముక్క నా కొడుకులు ముందుకి చుక్క కలవాడు పడిన నా కొడుకులు పోతూ ఉంటారు అంతే ఇప్పుడు జగన్ గారు రెండు ఇక్కడ సీఎం అయిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది పరిపాలన బాగుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం బాగోపోతే మేము ఎందుకు మాట్లాడతాం చంద్రబాబు గారి గవర్నమెంట్ ఇంతకు ముందు అప్పుడు ఎలా ఉండేదన్న నాకు పెళ్ళి 11 సంవత్సరాలు అయ్యిందమ్మా 11 సంవత్సరాల్లో 2014లో పెళ్ళి అయింది ఆ 5 సంవత్సరాలు పెట్టాం ఒక్కసారి ఇళ్ల స్థలం రాలమ్మా జగన్ ప్రభుత్వం వచ్చింది అమ్మ నెల స్థానం వచ్చింది మాకు ఆ జన్మభూమి కమిటీలో 100 సార్లు పెట్టాం ఒక్కసారి రాలేము మరి పేదరికాన్ని తీసేయడానికే టీడీపీ గవర్నమెంట్ ఉంది పేదరికం కనిపించదు అసలు మీకు అని అంటున్నాడు తీసేస్తాడు పేదరికాన్ని మొత్తం తీసేస్తాడు పేదరికం ఉన్న వాళ్ళని కూడా తీసేస్తాడు ఇంకొచ్చేదేముంది పేదలు ఉండరుగా ఉన్న పేదలను తీసుకెళ్ళి పెదగాళ్ళలో పడేస్తే ఉండదే కదా అది 175 సీట్లలో జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి 175లో ఎన్నో వస్తాయో తెలియదు కానీ సీఎం మట్టుకు జగనే అమ్మా లోకేష్ గారు జగన్ గారికి వార్నింగ్ ఇస్తున్నారు మా నాన్న ఒకటి అంటే మీ అంత చూస్తాను ఆడు బుడబొక్కలోడు అన్న ఆడి మాటలు మేము పట్టించుకునేది అండి ఆడు ఒక ఇది ఆడు మాట్లాడు పార్టీ వాళ్ళే పట్టించుకోరు మేము పట్టించుకోవడం ఏంటది అసలు పాదయాత్ర ఇవ్వగలం పేరుతో మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు ప్రజలు దద్దరిల్లిపోతున్నాయి స్టేజ్ అమ్మా ఇప్పుడు నేనున్నా నాకు డబ్బు లేదు కాబట్టి ఏదో కాయలు అమ్ముకొని రోడ్డు మీద కూర్చున్నా అక్కడ డబ్బు ఉంది కాబట్టి ఏదో వాకింగ్ చేసిన స్టైల్లో 10 కిలోమీటర్లు తిరుగుతున్నాను అంతమించి ఏమీ లేదా అక్కడ ఒళ్ళు తగ్గుదాం కోసం అది మరి ఇప్పుడు పార్టీలన్నీ కలిస్తే జగన్ గారి పరిస్థితి ఎలా ఉండదు అంటే టీడీపీ జనసేన కలిస్తే ఏముంది జగన్కే ప్లస్ ఉంటుంది జగన్కే ప్లస్ ఉంటుంది ఒక 5-6 ఎక్స్ట్రా వస్తాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారన్న మా పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తే ఆయన కోటేస్తా ఉన్నారు ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు ఇవ్వండి పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పోటీ నాన్నగారికి వేస్తాడు ఇప్పుడు సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వేస్తారు కానీ ఇప్పుడు చంద్రబాబు కోసం బీజేపీ కోసం వెళ్తే పవన్ కళ్యాణ్ కోటి ఎలా వేస్తారు అలా కలిస్తే జగన్కే ప్లస్ అది
జగన్ పక్కా గెలుస్తారు కాదు గెలుస్తాడు పక్కా మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళందరినీ బట్లోడ్ చేసి కొడతాను ఉరికిచ్చి తంతాను తొక్కేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అయ్యే ఉందలన్న రోడ్ల మీద బట్టలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు బట్టలోడ తీసుకొని తిరుగుతున్నారు ఇంకా ఇను కూడా తీసి పరిగెట్టిచ్చేది ఏముంది వాళ్ళే తిరుగుతున్నారు బట్టలు లేకుండా ఇప్పుడు తాగేస్తే రోడ్ల మీద అంతమంది బట్టలు లేకుండా తిరుగుతున్నారు అవి చూసి ఆయన అలవాటు అయిపోయి అలా చెప్తా ఉంటాడు అంతే జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న బానే ఉంది గెలుస్తాడు అంటారా నెక్స్ట్ 90% ఆయనకి అవకాశం ఉంది 90% మరి టీడీపీ గెలుస్తుంది నెక్స్ట్ వైసీపీ ఓడిపోతుంది మేమే అని అంటున్నారు కదా దానికి టీడీపీ అనేసరికి అవకాశం లేదండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళిద్దరు కలిసి జగన్ గారిని ఓడించడమే మా మొదటి లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు కష్టమే కష్టమే ఎందుకని నమ్మకం జగన్ గారు అంటే మీకు జగన్ గారు అంటే ఎందుకంటారు ఆయన మేనిఫెస్టో బాగుంది చంద్రబాబు గారు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు సో నేను జగన్ గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి అని అంటున్నారు కదా ఆయన వల్ల కాదండి ఆయన వల్ల కాదు ఇప్పుడు జగన్ గారు వచ్చిన 4 ఏళ్లలో ఈయన పరిపాలన ఎలా ఉంది ఆయన చేసినప్పుడు ఆ 9 ఏళ్లలో ఆయన పరిపాలన ఎలా ఉంది ఈయన చెప్పింది చెప్పినట్టు చేశారు మరి చంద్రబాబు గారు కష్టం చేయలేరు కొడాల నాని గారిని ఓడించడానికి టీడీపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు కదా మీరేం చెప్తారు కొడాల నాని గారిని ఓడియాలంటే కష్టమేనండి నాని గారిని ఓడియడం అనేది చాలా కష్టం ఇస్తారంటాడా కొడాల నాని గారు 90% ఆయనకి అవకాశం ఉంది 90% ఎందుకని అంత నమ్మకం ఆయన 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 ప్రజల మనిషి అది టీడీపీ వాళ్ళు కరెక్టే కానీ నేను నాని గారిని కొట్టే చెయ్యి అంటూ ఇక్కడ గుడివాళ్ళు అంటే ఏమీ లేదు ఆయన ఎన్ని ఆయన గుడివాడు తిరగపోయినా గుడివాళ్ళ తిరగపోయినా ఆయన ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది నెక్స్ట్ సీఎం ఎవరైతారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు సీఎం కింద ఈసారి గారు 150, 151, 160 వస్తాయి చాలా బాగుంది జగన్ గారిది ఈసారి మాత్రం జగన్ వస్తాడు 2024లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు కావండి వాలంటీర్ వ్యవస్థ కానీ చాలా బాగున్నాయి వాలంటీర్ వ్యవస్థ వల్ల మహిళలు కిడ్నాప్ అవుతున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా అలాంటి ఏమీ లేవు వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది అన్ని డోర్ టు డోరు పెన్షన్ కానీ నవరత్నాలు ఏది పథకం రేషన్ కార్డు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా అన్నీ చాలా ఏం పథకాలు ఏం క్యాస్ట్ కావాలన్నా ఏమి లంచం లేకుండా చాలా బాగా చేస్తున్నారు ఇంతకుముందు కావాలంటే ఏమన్నా రేషన్ కార్డు కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా చాలా లంచాలు వచ్చాయి లంచాలు పెట్టి మంచి వచ్చుకోవాలి కానీ ఏంటంటే ఇప్పుడు అక్కర్లేదు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మూలంగా చాలా బాగుంది ఏమైనా పనులు కావాలన్నా ఫంక్షన్ కావాలన్నా ఏమైనా కావాలన్నా చాలా బాగా చేస్తున్నారు సో జగన్ గారు ఇచ్చిన ఇళ్ళ పథకాలు కావచ్చు అమ్మఒడి పథకాలు కావచ్చు అనవసరం అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు అమ్మ స్థలం కావాలంటే టీడీపీ గవర్నమెంట్లో ఎవరు రికమెండేషన్ మూలంగా రావాల్సి వచ్చేది టీడీపీ ఎమ్మెల్యే చుట్టూరు తిరగాల్సి వస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి ఇళ్ళ స్థలం పెట్టినా వాలంటీర్ మూలంగా వెంటనే వస్తున్నాయి ఎవరి ఏంగల్ తిరగక్కల్లా చాలా బాగుంది 2024 జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు 175 వస్తాయి ఇక్కడ గారు నానిగారు వస్తారు నానిగారు చాలా బాగా చేస్తున్నారు నానిగారు కూడా చాలా బాగుంది నానిగారు వస్తారు ఈసారి కూడా నానిగారు చనిపోయేంత వరకు ఆయన ఉంటారు గుడివాళ్ళు ఆయన వరకు గుడివాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు ఎందుకంటే ఆయన ఏం పనులు కావాలని చేసి పెడతారు లేదు అదంతా ప్రతిపక్షాలు చెప్తున్నాయి కానీ నానిగారు చాలా బాగా చేస్తున్నారు ఏమైనా పనులు కావాలని చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా బాగుంది ఓకే